రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలు. కథ పేరు మాయ. ప్లీడరీ పట్టా పుచ్చుకు వచ్చి మర్నాడు పెద్ద ప్లీడర్ గారి ఎదుట వినయంగా నిల్చున్నాడు మూర్తి. అప్పుడు పెద్ద ప్లీడర్ గారు మూర్తికి ఒక హెచ్చరిక చేశారు. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోమన్నారు. బాగుపడాలంటే ఆ విధంగా బతికి బాగుపడమని సలహా చెప్పారు. ది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వర్మ్ అన్నాడు ఇంగ్లీష్ వాడు. పురుగును పట్టే పిట్ట పొద్దున్నే లేవాలన్నాడు. ఇంగ్లీష్ వాడేం తక్కువ వాడు కాడు. ఏది చెప్పినా బాగా లాభం ఆలోచించి గాని చెప్పడు. ఏది చేసినా లాభం కోసం తప్ప చేయడు. అందుచేత రోజు వేగిరం లేచి వేగిరం కోర్టుకు వెళ్ళి దగ్గరుండి కోర్టు గేట్లు తీయించు. సాయంకాలం చక్కా దగ్గరుండి కోర్టు గేట్లు వేయించి మరీ ఇంటికి రా. ఉండడం మాత్రం ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకొనుండు. వేశ్యలు వీధి గుమ్మాలు కనిపెట్టుకొని ఉంటారు. నక్కలు శ్మశానాన్ని పట్టుకు వేళ్లాడుతాయి. కొంగలు రేవును కాసుకుంటాయి. సామ్యం బాగులేదు, కానీ మనం చేయవలసిన పని కూడా అదే. నువ్వు బాగుపడాలంటే ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకొని ఉండాలి. మధ్యాహ్నం క్రికెట్ మ్యాచ్ కని, 3 గంటలాట సినిమా, మరోటి బిజినెస్ అని చక్కర్లు కొడితే కొట్టవచ్చు. కొడితే మాత్రం బాగుపడవు, అది ఖాయం. నేను అనుభవం మీద చెప్తున్నాను. కోర్ట్ అంటే ఏమిటో తెలుసా? పెద్ద అడవి. హైనాకి తెలుగు పేరు తెలుసా? దుమ్ములగొండి. అది అడవిలో మనిషి నవ్వినట్టు అరుస్తుంది. నవ్వు విని వెళ్తే నమిలి మింగేస్తుంది. మనం కోర్టుకు వచ్చిన పార్టీలని ఆకర్షించాలి. వృత్తి ధర్మం అది, ఏం చేస్తాం? అడవిలోకి వచ్చిన వాడిది పొరపాటు, మనది కాదు. వింటున్నావా? హైనాలే కాదు, ఇంకా పెద్ద జంతువులున్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే అవి మనల్ని తినేస్తాయి. అంచేత మనం ఎల్లప్పుడూ బహుపరాగ్గా ఉండాలి. ఉండకపోతే తరచు పార్టీలే మనల్ని తినేస్తాడు. అలా ఉంది, నువ్వు నేను ఏం చేయగలం? ఈ పాడులోకానికి తగినట్టుగానే న్యాయం నిలబెట్టాడు ఇంగ్లీష్ వాడు. ఈ కోర్టు, ఈ లా పుస్తకాలు, ఈ ప్లీడరీ పట్టాలు, ఈ సాక్షి పద్ధతులు, ఇవన్నీ వాడి భిక్షేనన్న సంగతి మర్చిపోకు. మాయలేంది ఇవేవీ లేవని తెలుసుకో. పార్టీ ఏ కోర్టుకు వెళ్ళాలంటే ఆ కోర్టుకు వెళ్ళడానికి కావలసినన్ని కోర్టులున్నాయి. ఏ జడ్జికి ఏ తీర్పు కావాలంటే అది తీసివ్వడానికి చచ్చినన్ని తీర్పులున్నాయి. ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా సాక్ష్యం పలకడానికి దేశంలో కావలసినంతమంది దొంగరాస్కెల్స్ ఉన్నారు. మప్పడానికి మనం ఉన్నాం. సివిల్ కేసవని, క్రిమినల్ కేసవని, సాక్ష్యంతోనే సంబంధం కానీ సత్యంతో సంబంధం లేదు. న్యాయం, ధర్మం, సత్యం మాటలు పేలించు, కానీ అంతా మాయేనని తెలుసుకో. పద్ధతే అలా ఉన్నప్పుడు ఇందులో మనం ఏం చేసినా సరే పాపం మనకెలా అంటుకుంటుంది? అంటుకోవడానికి వీల్లేదు. పాపాలంటూ ఏమైనా ఉంటే తీర్పులు చెప్తారు కాబట్టి ఆ పాపాలన్నీ జడ్జీలవి, ఖర్చులన్నీ పార్టీలవి, లంచాలన్నీ సాక్షులవి, గుమస్తాలవి, ఫీజులన్నీ మనవి. ఇంగ్లీష్ వాడు మనకు స్థాపించిన న్యాయం అది. ఆకులన్నీ ప్రజలవి, యాపిల్ పళ్ళన్నీ అధికారులవి. వాళ్ళ దేశంలోనూ అంతే, మన దేశంలోనూ అంతే. మనకి వాడు చెప్పిన పాఠమే అది. పని కూలీ వెదవల్ది, లాభం బుగతది. ఏమైనా అంటే ఎదురు తిరిగితే మన సాయానికి కోర్టులున్నాయి, జైళ్ళున్నాయి. ఇవి లేకపోతే ఇంగ్లీష్ వాడి రాజ్యమే లేదు. మాయగాళ్లలోకెల్లా మాయగాడు, గొప్ప మాయగాడు. మన దేశం వచ్చి మన ఉప్పు మనకే అమ్మి, నా ఉప్పు తిన్నావు నాకు విశ్వాసంగా ఉండవా అని అడగగలిగినవాడు ఎంత మాయగాడో ఆలోచించుకో. కోర్టులు, జైళ్ళు మనకి చక్కగా కట్టించాడు. మంచి మంచి బంగళాలు తనకు కట్టించుకున్నాడు. ఆఖరినైనా ఏం చేశాడు? అక్కడా ఇక్కడా చెలాయించినట్లు ఇక్కడ కూడా కూలి వెధవలు పెత్తనం చెలాయిస్తారేమోనని అనుమానం తగిలింది. అసలుకే మోసం వస్తుందేమోనన్న భయమూ కలిగింది. వెంటనే సాటి షావుకారులకి రాజ్యం అప్పజెప్పి చల్లగా తెర వెనక్కి జారుకున్నాడు. గొప్ప మాయగాడు. వ్యాపారం వ్యాపారంలాగే ఉంది, లాభాలు లాభాల్లాగానే ఉన్నాయి. ఏదైనా రొస్టుంటే అదంతా మన వెధవల్దే అయింది. గొప్ప మాయగాడు, గొప్ప మాయగాడు అని ముగించేశాడు పెద్ద ప్లీడర్ గారు. ఇంగ్లీషు వారి గుణగణాలని వర్ణించడంలో ఆయనకి ఒళ్ళు తెలియదు. ఆనంద పారవశ్యంతో నిమీలిత నేత్రుడై మాట్లాడతాడు. ఆయనే కాని ఆడదైతే ఏ ఇంగ్లీషు వాడితోనో ఒకటితో ఏనాడో లేచిపోయి ఉండదు. మాయగాళ్లకి ప్రపంచంలో అంత పలుకుబడి ఉందని,
వాళ్ళని స్తుతించేవారంతమంది పెద్దలున్నారని మూర్తికి తెలియక కొంచెం గాభరా పడ్డాడు. అది చూసి పెద్ద ప్లీడర్ గారు, సినికల్గా మాట్లాడాను అనుకోకోయ్, సత్యం చెప్పానంతే, బురకా తీసి చూస్తే అంతా అంతే, మరేం గాభరా పడకు అన్నాడు. గురువుగారు ఓపిగ్గా అంత చెప్పినప్పటికీ మూర్తికి ఆయన ఉపదేశం వంటబట్టలేదు. అతనికి జ్ఞానోదయం కాలేదు. పెద్దలు చెప్పిన ఆ పాఠాలు అర్థం కావకపోవడం చేత ఈ ఏడాదిలోనూ అతనికి కళ్ళు లోతుకుపోయాయి. అడుగ్గా కొంచెమైనా సాగదీస్తే కానీ అసలు మనిషిలాగానే లేడు. ఓ రోజు సాయంకాలం 4 గంటలకు అతను తల వంచుకొని నెమ్మదిగా ఇంటివైపుకి కాళ్ళు ఈడుస్తూ ఉంటే అతన్నెవరో వెనుక నుంచి వచ్చి భుజం పట్టుకు ఆపారు. ఆపగానే అతను త్రుళ్ళిపడి పడిపోబోయాడు. పడిపోకుండా పట్టుకు నిలబెట్టవలసి వచ్చింది. ఓ గెద్దలాంటి మనిషి అతనితో గబగబా చెప్పడం ప్రారంభించాడు. బాబు, ఆడమనిషి ఉంది, అరెస్టు చేసి తెచ్చారు, ఇప్పుడిప్పుడే జైలుకు రిమాండ్ అయింది. తగువేం పెద్దది కాదు, చిన్న సారా తగు, జామీను మీద దాన్ని తీయాలి. ఇదిగో వీడు నేను జామీందారులం, ఇదిగో మా ఆస్తి సర్టిఫికేటు. 5 విచ్చ రూపాయలు కక్కితే గాని కాగితం మీద కరం పెట్టాడు కాదు మున్సపు. ముద్దాయి మొగుడు వీడు, మీకు కూడా ఏదో తృణం ఇచ్చుకుంటారు, దయచేసి మనిషిని బయటికి తీయాలి. అతని పక్కనే మరో గెద్దలాంటి మనిషి ఉన్నాడు. అతను మరో జామీను మనిషి. ఎడంగా కునుకు కుక్కల ఓ 40 ఏళ్ల మనిషి నిల్చున్నాడు. అతను ముద్దాయి పెనిమిటి. ఆ పెనిమిటిని, ఇయ్యరా బావుగారికి ఏదో కొంతమంది ఇయ్యరా అని వాళ్ళిద్దరూ కూకలు వేశారు. పెనిమిటి కొంచెం మందుపట్టు మీద ఉన్నాడు. మనిషిని ముందు తీయమను అన్నాడు అతను. డబ్బు ఇవ్వకపోతే మనిషిని ఎలా తీస్తాడు? ఏసుకాలు నా దగ్గర కాదు, ముందు మనిషిని తీయమను. డబ్బు దీ, మనిషిని తీస్తారు. మనిషిని తీయమను, ఆ వెనక డబ్బు తీస్తాను. ఇలా కొంత ఘర్షణ జరిగాక మూర్తి ఓ జామీను పిటిషన్ రాసి జామీను ఆర్డర్ వేయించుకొని కోర్టులో ఎవరిది వాళ్లకు పారించేసి విడుదల వారెంట్ జైలుకు పంపించి ఫీజు డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఇంటికి బయలుదేరుతూ ఉంటే జామీను మనిషి మళ్ళీ అతన్ని ఆపాడు. ఏమన్నాడు మూర్తి? ఇలా రండి చెప్తా అన్నాడు అతను. ఆ చెప్పండి. ఇంకొంచెం ఇలా రండి. వచ్చాను, చెప్పండి. బాబు, తమరిల్లు ఎక్కడా? ఎందుకు? ఆడమనిషిని రేపు తమ దగ్గరికి తీసుకొస్తాను. ఎందుకు? కేసు కూడా తమరే వాదించుదురు కానీ. సరే, 100కి తక్కువకి చేయకండి. ఇవ్వగలదా? పులిసుంది, ఇవ్వకేం చేస్తుంది? సరే, నే చెప్పిన అంకి మీద అలా నిలబడండి, ఇచ్చేట్టు నే చూస్తాను, అది ఇస్తుంది. ఈ మొగుడు లంచి కొడుకు కాని కసగడు కానీ అది అలా కాదు. సరే, రేపు రమ్మనండి. కస్టడీలో తీసుకొచ్చి కట్టిపడిను. కానీ మరి మమ్మల్ని కూడా ఓ కంట కనిపెట్టాలి తమరు. ఎందుకు? ఎందుక, తమరు ఎరగనట్టు అంటే తమరి తమరు తీసుకోండి, మాది మాకు పారేయండి. ఇవాళేం ఇవ్వకండి, తమరికే తక్కువ, రేపటి మాటే చెప్తున్నా అని వెళ్ళిపోతూ, మరో మాట బాబు, రేపది బీద్దాని బాబు అంటుంది. నే కూడా అవును బాబు, చాలా బీద్ది అంటాను, మీరు మాత్రం మీ అంకె దిగొద్దు అనేసి వెళ్ళిపోయాడు అతను. మర్నాడు ఉదయం 8 గంటల సమయంలో వీధి నడవలో కుర్చీ మీద కూర్చున్నాడు మూర్తి. కూర్చొని సిగరెట్టు కాల్చాడు. అంతో ఇదిగో ఇక్కడిక్కడ అంటూ జామీను మనిషి వచ్చాడు. అతని వెనక ఓ ఆడమనిషి వచ్చింది. ఇదిగో బాబు నిన్నటి మనిషి అన్నాడు జామీను మనిషి. ఆమెకు 30 ఏళ్ళు ఉండొచ్చు. ఒకప్పుడు ఆమె అందంగా ఉండుంటుంది, పెద్ద కొప్పుని ఒకప్పుడు చక్కగా ముడుచుకొని ఉంటుంటుంది. ఆమె కట్టుకున్న నల్ల కోక ఒకప్పుడు అప్పుడెప్పుడో కొత్తదయ్యి ఉంటుంది. చాలా రోజుల క్రిందట చాలాసార్లు భోంచేసి ఆమె ఆరోగ్యంగా ఉండుంటుంది. ఆవిడ మూర్తిని పరీక్షగా చూస్తూ నేల మీద జామీను మనిషికి కొంచెం ఎడంగా కూర్చుంది. ఏం పేరు మర్చిపోయాను అన్నాడు మూర్తి. ముత్తేలమ్మ, కోర్టుకి శానా సూట్లు వచ్చాను అందామె అంటూ వెంటనే తిన్నగా వ్యవహారం ఫైసలు చేయడంలోకి దిగింది. శానా సూట్లు కోర్టుకొచ్చి పెద్ద పెద్ద ప్లీడర్లనే ఎట్టి వాళ్ళకి దోషులతో ఫీజులు ఇచ్చాను, కానీ ఆ రోజులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇదివరకు ముత్తేలేమ్మని కాను, చాలా సితికిపోయి ఉన్నాను. వ్యాపారం దెబ్బతినేసింది, ఓ కొట్టుకు 10 కొట్లు లెగిసిపోయినాయి. జవాన్ బాబులే అమ్మించేస్తున్నారు, నాను భూమట్టం అయిపోయినాను. నా మాట నా మొగుడు మాట అటుంచు, నాకైతే గుక్కడు గంజనీలు చాలా, నా మొగుడైతే సారా తప్ప వండం ముట్టడు.
మనకి వీటికి ఇద్దరు పిల్లలు, ఓ పిల్ల మొన్న వెళ్ళిపోయింది, మిగతా ఇద్దరు వాళ్ళకే భూపెట్టడం కనా కష్టంగా ఉంది. మరి నీకు నా నేటిచ్చినా నెత్తురుకూడిచ్చినట్టే లెక్క. మరి కేశోధించడానికి ఏటిమ్మంటారో చెప్పు, నన్ను చూసి ఆలోచించి చెప్పు. ఓ 100 ఇవ్వగలవా అని నీరసంగా అడిగాడు మూర్తి. లేదు బాబు, నన్ను నా సంసారం అంతా అమ్మేసినా అంత ఖరీదు గిట్టదు. అంచేత 100 ఇవ్వను, 50 ఇవ్వను, ఉంటే అలాగే ఇద్దును. ఉండాలా నువ్వే చెప్పు. 100 అడగమని ఈ జామీన్ బాబు చెప్పుంటాడు. ఈ బాబుకే 200 ఇచ్చి ఇచ్చి అంటాడు. నీకు నాను కాణిస్తే 100 సగం గుంజుతాడు. నాకన్నీ తెలుసు. ఈ సారా వ్యాపారంలోకి దిగిన తర్వాత బాబు నాకెన్ని విషయాలో తెలిసొచ్చినాయో సరే చెప్పలేను. పీటర్ బాబు చెప్తున్నా ఇను, నువ్వే కాదు, ఈ బాబే కాదు, ఈ మనిషిని మంచోడని ఒవ్వరు చెప్పినా నా నమ్మను. ఈ నూకంలో డబ్బు వ్యాపారం తప్ప మరేటి లేదు. పశువులు, నోరులేని సొమ్ములు, ఆటికి నీతుంది కానీ మనకి లేదు. చదువు లేని దానని నాకు లేదు, చదువుకున్నోడు నీకు లేదు. డబ్బు కోసరం నూకం నూకమంతా పరుచుకుంటోంది. డబ్బుకి నాను సారా అమ్ముతున్నాను. డబ్బుకి చదివిన చదువు అంతా నువ్వు అమ్ముతున్నావు. డబ్బుకి పోలీసు వాళ్ళు న్యాయాన్ని అమ్ముతున్నారు. మందు కోసరం పెద్ద ఆసుపత్రికి వెళ్తే అక్కడ మందులు అమ్ముతున్నారు, మంచాలు అమ్ముతున్నారు, లంజలు రోడ్లంట, రిక్షాలంట, కార్లంట తిరిగి ఒళ్ళమ్ముకుంటున్నారు. గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ చెక్క కాస్త డబ్బు ఇస్తే ఆ దేవుడు దయే అమ్ముతున్నారు. ఓట్లు వస్తే పీటర్ బాబు, నువ్వు, నాను, ఈ బాబు అందరం అమ్ముడైపోతున్నాం. అమ్మకం, 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 అమ్మకం తప్ప మరేటి నేది ఈ లోకంలో. నాను చదువుకోలేదు కానీ చూసిన సత్యం మాత్రం అది. తప్పైతే తప్పని చూపించి చెప్పు, వింటాను. అవునవును అన్నాడు మూర్తి. తప్పని నువ్వు చెప్పనేవు, అది నాకు ఎరికే పీడర్ బాబు. నానన్నీ చూసినాను, మరికి బతికుండి చూడవలసింది ఏటి లేదు. పేనం మీద ఇసుగెత్తిపోయినాను. కన్న తండ్రే కాదు, కట్టుకున్న మొగుడే కాదు, కడుపున పుట్టిన పిల్లలే కాదు, ఎవరన్నా నాకు నమ్మిక లేదు. ఆ కాడికి వచ్చినాక మరిక నన్ను బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. ఏటలా చూస్తున్నావు? ఏదాంతం చెప్తున్నాననే, ఏదాంతం కాదు, నాను చూసింది అది. గాబరా పడిపోమాక. మూర్తి ఆమె మాటలు కొంచెం గాబరా పడిన మాట నిజమే. బాబు, నాలాంటి బతుకు బతికే కంటే సావడం నయం. ఈ వ్యాపారంలోకి దిగినాక మరీ నీచం బతుకు బతుకు చూసినాను. చిన్నప్పుడైతే కూలికి పోయేదాన్ని, అందులో డబ్బుడు ఒకడు, కానీ ఇంత నీచం లేదు అందులో. డబ్బాశపడి ఇందులోకి దిగినాను, కానీ ఏటి బావుకున్నాను? ఊరోళ్ళని, పోలీసు వాళ్ళని పెంచడం అయింది తప్ప మరొకటి లేదు. శీతల కాణి మిగల్లేదు. సారా అమ్మకానికి దిగి తాగేవాళ్ళని చెడిపాను, నాను చెడ్డాను, అన్ని విధాలా చెడ్డాను బాబు. ఎలా వంట చేయాలంటే ఇంట్లో పొయ్యి తప్ప ఇంకేటి లేదు. అందలైనా బుగ్గి తప్ప కర్ర పేడైనా లేదు. వారం రోజులై చుక్క సరుకు తేనేది, అమ్మనేది. ఇదిగో ఇలా నన్ను సవ్వలేక బతుకుతుంటే నెలమామూలు అనుకున్న టయానికి అందివ్వలేదని చెప్పి మొన్న రాత్రి ఇంటి మీద 20 సుట్లెక్కిపోనాడు ఎద్దుబాబు. దాంతో నా నిర్రెత్తిపోనాను. ఆ కర్ర సుట్టు మళ్ళీ ఆడొచ్చేసరికి సంద్రంలో కెరట్లాలు లెగుస్తాయి చూసావా. నా కడుపుల కోపం కొత కొత అలా నిగిసింది బాబు. మామూలు కోపం వస్తేనే నా నాలిక నిలబడదు. అయాల మరీ శివాలు ఎత్తిపోయి ఉన్నాను. ఎత్తిపోయిండి ఆడిని రోడ్డు మీద ఎట్టి ఇరగదీసినాను. 2 గ్లాసులు కూడా వేసుకున్నానేమో. జస్ట్ బతుకు కదా బాబు నాది. దాంతో ఒళ్ళెరక్క రోకలుచ్చుకునేసరికి నెత్తి మీద ఎర్రబుట్ట అక్కడే ఒగ్గేసి స్టేషన్కి అదే పారిపోయిండు ఎడ్డుబాబు. అలా పారిపోనాడు. నిన్న నీ పని చేయిస్తున్నాడు బీడర్ బాబు. నా మనసు అసలుకే ఇరిగిపోయింది. కిందటోరం సరిగ్గా ఇవాళ రోజున నా కూతుర్ని మట్టి చేయిస్తున్నాను. 6-7 జ్వరబడిందంతే. ఎందుకు పుట్టింది, ఎందుకు సచ్చింది, చెప్పేవాడు ఎవడున్నాడు, ఏడిస్తే వినేవాడు ఎవడున్నాడు? ఏడ్చి చేసి నాని ఇలా కుమిలిపోయినాను. నువ్వు చూడలేదు కానీ పీటర్ బాబు, మీ ఇళ్ళల్లో పిల్లలకు కూడా అంత సిలాకీ ఉండదు. మొన్న పీర్ల పండక్కి చెప్తే నమ్మవు, 6 పిల్ల పులేసికం వేస్తే ఆ ఆడపిల్లేటి, పులేసికం వేయడం ఏటి అని చెప్పి ఊరు ఊరంతా తిరగబడిపోనారు. సంబరాలు వస్తే టేజెక్కి సినిమాల్లో డ్యాన్స్ డ్యాన్స్ అంతా ఆడి చూపించేది. పెద్ద అయితే ఏ సినిమా లోకంలోనైనా ఏ బాబైనా తీసుకుపోడా అని ఆశెట్టుకున్నాను. కాని బాబు, నా సారా వ్యాపారం నా కొంపదీసింది. పొద్దుటేళ్ళ ఎగిసిన కాడ నుంచి రాత్రి 11 వేసిన దాకా
సందు ముగిసినే కాసుకునేది. పిల్ల అల్లంత దూరం ఎలా కనిపెట్టేదో ఏటో. పోలీసోళ్ళని చూసి చూడగానే అమ్మా కుక్కలు వస్తున్నాయే, అమ్మా కుక్కలు వస్తున్నాయని కేకలేస్తా ఇంటికి పారొచ్చేది. కేకేయగానే టాబులు గీబులు గ్లాసులు గిలాసులు అన్ని ఇంటెనక సెత్తలో దాయిసేసేదాన్ని. పిల్ల అంటే పిల్ల కాదు, అంత సురుకైన పిల్ల. ఆయాల రోజున ఇంకా నెల తిరగలేదు. ఆ పొద్దు కూడా అమ్మా కుక్కే అమ్మా కుక్కే అని కేకేస్తే రోజులాగే అనుకొని సారా ట్యూబులు దాసుకున్నాను. కానీ ఇటు చూసినాను కాను, పిల్ల బెంబేలు ఎత్తిపోయి అమ్మా కుక్క గరిసిందే అంటే తొలిసారిగా గాబరా అయిపోయిను. ఆయనక చిన్న రక్కు రక్కిందే, మరేటి భయం నేదే అని చెప్పి ధైర్యం చెప్పినాను. ఎర్రి కుక్క గరిసిందని కాననుకున్నాను. ఆఖరికి ముత్తెం లాంటి పిల్లని, కడుపున పుట్టిన బంగారు బొమ్మని నా సేతలతో నేనే మట్టిలో కలిపేసుకున్నాను పీడరు బాబు. సారా ట్యూబులు గాజు గ్లాసులు దాసుకున్నాను, కానీ కన్న కూతుర్ని దాసుకోలేకపోయినాను. ఏం బతుకు బాబు నాది, నా మొగుడు సారా పాలైనాడు, నా వ్యాపారం పోలీసోళ్ల పాలైనది, నా కూతురు కుక్కల పాలైనది, సి ఏటి వ్యాపారం ఏటి బతుకు అని నా మనసు మనసంతా ఇరిగిపోయింది. ఇలా ఇరిగిపోయి కుమిలిపోయి నేనేడుస్తుంటే మామూలు ఏలేదని చెప్పి ఎడ్డుబాబు ఈ కేసు తగిలిచ్చినాడు. నిన్నటేళ నా కాడ గేలం కాదు గలాసు కాదు ఒక్క సుక్కైనా సారా నేదంటే నేను, ఇద్దరే పిల్లలు నాకు, వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను, నా మాట నమ్ము నమ్మకపో. మొన్నటేళ ఎడ్డుబాబుని ఐదంగ అమర్యాద నేనేం చెప్పి కావేశం ఎట్టుకొని నిన్నటేళ నాకు ఈ మర్యాద చేయించినాడు ఆ బాబు. అంచేత పీడర్ బాబు 100 కాదు 50 కాదు, ఓ పాతికిస్తాను. అది ఇవ్వడానికైనా నన్ను నమ్ముకోవాలా, నా మొగుడిని నమ్ముకోవాలా, పిల్లల్ని నమ్ముకోవాలా, ఏరే దారి లేదు. అయితే అమ్ముకునైనా సరే నీ డబ్బు నీకు ఇస్తాను. నీ కష్టం నా మీద ఎందుకు ఉండాలా? ఇవ్వలేకపోతే ఇంట్లో అంట్లు దోమిస్తాను. అంట్లు దోమితే ఎంత ఇస్తావు? నెల 30 రోజులకి 4 ఇస్తావు 5 ఇస్తావు అంతే కదా. ఈ కేసు ఓ వాయిదాలో తేలిపోతే నీకో గంట పని. ఒక ఆయుధ కాకపోతే 2 ఆయుధాలు, కాకపోతే 3. ఎన్ని ఓయిదాలైనా ఓదించేదో గంటే కదా. కసేరీల నువ్వు పడ్డ గంట కష్టానికి నీ ఇంట్లో 6 నెలలు అంట్లు తోమి మరీ నీ రుణం తీర్చుకుంటాను. ఒకరి కష్టం మీద ఒకరు బతకూడదు. ఆ ఇషయం నాకు తెలియదంటావా? తెలుసు. అంజేత బాబు నా మాట నమ్ము, నా మీద కనికరం చూపించు, కేసు ఓదించు, నీ కష్టం నీకు ఇచ్చి తీర్తాను. అందాక ఇగో ఈ 10 ఉంచు. ఆమె దగ్గర నుంచి డబ్బు తీసుకుందుకు మూర్తికి ఎందుకో గాని సిగ్గు వేసింది. కానీ పుచ్చుకున్నాడు. ముత్యాలమ్మ లేచి నించుంది. జామీను మనిషి కదలకుండా కూర్చుంటే అతన్ని లేవమంది. నీ కాఫీ డబ్బులు నీకు ఇస్తాను, ఆ బాబు నేట అడక్కు, నెగు నెగు అని అతన్ని బలవంతాన తీసుకుపోయింది. ఆమెను ఎలాగైనా సరే కేసులోంచి తప్పించి తీరాలనుకున్నాడు మూర్తి. కేసు అబద్ధపు కేసు అని అతనికి గట్టి నమ్మకం కుదిరిపోయింది. హెడ్ కూడా కొద్దిగా పరిచయం అయ్యాక, అవును బాబు అబద్ధం కేసే అనుకోండి, కానీ ఆవేళ నన్ను ఎంత లేచి మాటలు అన్నదో తమరు ఇనలేదు. కనీసం పాగాకైనా మర్యాద చూపించింది కాదు, అందుచేత మరి ఈ చురక తగిలించాను. ఏం చేయమంటారు? మీరు వాదించండి, మీ డ్యూటీ మీది, మా డ్యూటీ మాది అన్నాడు. కేసు విచారణ జరిగిన రోజున 1:30 కోర్టంతా కలకలగా ఉంది. హెడ్డుగారు మరొక జవాను సాక్ష్యం పలికారు. తర్వాత కోర్టు హాల్లోంచి ముందు ముత్యాలమ్మ తర్వాత మూర్తి బయటకొచ్చారు. వరండాలో మూర్తిని ఒక వారకు పిలిచి, ఏటవుతుంది బాబు కేసు అని అడిగింది ముత్యాలమ్మ. నెగ్గుతుందనే ధైర్యం ఉన్నప్పటికీ బయటకలా చెప్పే ధీమా లేకపోయింది మూర్తికి. సాయంత్రం లోపున తీర్పు చెప్పేస్తామన్నారు అన్నాడు. జవాన్ బాబు ఎలా పలికాడు? గట్టిగానే చెప్పాడు. ఎడ్డుబాబు పప్పులో కాలేశాడు, అన్నీ తప్పులో చెప్పాడు, అంచేత కేసు మనం నెగ్గొచ్చు అన్నాడు మూర్తి. నిజం చెప్పాలంటే సాక్షులిద్దరినీ గట్టిగా క్రాస్ పరీక్ష చేసి ఇద్దరు సాక్షుల్లోనూ ముఖ్యుణ్ణి బాగా బోల్తా కొట్టించినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మూర్తి. అయితే ఎడ్డుబాబు సాక్షీకం తేలిపోయినట్టే కదా బాబు, తేలగొట్టేశాము పర్వాలేదు. తేలగొట్టేస్తాడు అనుకున్నానులే. ఎలా అనుకున్నావు? ఎలా ఎలా అంటావా? అయితే ఇను, అయిపోయిందేదో అయిపోయినది కానీ మరేటంటావా ముత్యాలమ్మ? అనుకోకని నిన్న వచ్చినాడు బాబు ఎడ్డుబాబు. మరలా ఆ బాబు అన్నప్పుడు నానేటి చేయను బాబు, తెగ్గొట్టేస్తానంటే కట్నం చదివించుకున్నాను. కోర్టు ఓరి నిజం ఏరే నిజం బాబు, ఇన్ని సుట్లు వచ్చినాను కదా,
నాకు బాగా ఇరికే వాళ్ళకి సాత్వికం సరిగుంటే శానా. జవాన్ బాబు నాగే ఎద్దుబాబు కూడా బోనెక్కి గట్టిగా నిలబడితే కేసౌట్ అద్ది, సిచ్చవుద్ది బాబు. ఈ సాక్షిదారులు ఒకరెనక ఒకరు బోనెక్కినా ముందిద్దరు కూడబలుక్కునే ఎక్కుతారు. ఆ వెనక ఒరండాల గుమ్మం ఓరన నిలబడి ఆడు చెప్పింది ఈడు ఇంటానే ఉంటాడు. కిటికీల కాడ నిలబడి బోనెక్కినోడికి చేతులు ఊపుతూనే ఉంటాడు. దూరంగా బొమ్మంటే వాళ్ళ మనిషి మరోడు ఆళ్ళలో నిలబడి సాక్షికం బాగా విని వెళ్ళి రెండో సాక్షిదారులతో చెప్పేస్తాడు. అంచేత బాబు కోర్టులంట అన్యాయాలు నిలబడిపోతాయి. ఒకరి సాక్షికం ఒకరు ఇన్నా ఇనకపోయినా సాక్షిదారులు పోలీస్ బాబులే కదా. తెల్లారు లెగిస్తే ఇలాంటి కేసుల్లో 1000 కేసుల్లో సాక్షికం చెప్తారు. లీడర్ బాబు చేత అడిగిచ్చినా నువ్వైనా ఏటడుగుతావు? ఒప్పుడు టీసిన్ కాడ బయటికి వెళ్ళినావు, ఎందరు బయలు వెళ్ళినారు? తెల్లబట్టలు వేసుకున్నారా? యూనిఫారాలు వేసుకున్నారా? నడిచి వెళ్ళారా? సైకిళ్ళ మీద వెళ్ళారా? మనిషిని తొలుత మీరందరూ ఊరు చూసినారా? సారా గొలిచినావా? ఓసన చూసినావా? సారా కొట్లైన సెకింగ్ చేసినావా? ఇలాగా ఏ కదా బాబు, నువ్వైనా అడగాల. వాళ్ళకి ఇవన్నీ కొట్టిన పిండి అంతా ఇన్నాక సాక్షికం సరిగుంది, తేడాలు ఏట్నేవు, ఉన్నాయి శానా చిన్నయి తేడాలు, అంచేత జరిమానా కట్టకపోతే జైలుకు పో అంటాడు మేస్ట్రీట్ బాబు. 3 సుట్లు 3 అబద్ధం కేసుల్లో 200 రకతం రకతం జరిమానా చెల్లించినాను కదా. అంచేత బాబు ఏటి సొదని చెప్పి నిన్న నా బాబుకి చదివించుకున్నాను. ఉచ్చుకున్నది ఉచ్చుకున్నాడు కానీ ఆ వెనకలు బోనెక్కి ఏ మాయ చేస్తాడో ఏటో అని భయపడతానే ఉన్నాను. తేలగొట్టేసినాడు కదా, మరైతే భయం లేదు అని మూర్తికి ధైర్యం చెప్పింది ముత్యాలమ్మ. చెప్పి ఏమనుకుందో ఏమిటో, నువ్వు కూడా గట్టిగా బాగానే అడిగినావు బాబు, కొత్తోడు అని భయపడ్డాను కానీ బాగానే అడిగినావు. నువ్వు అడుగుతుంటే తొలి సాక్షిదారు జవాన్ బాబు బెజ్జర్ వెళ్ళిపోయినాడు. ఎద్దుబాబు కూడా నువ్వు అలా అడగకపోతే తత్తరబిత్తర అలాడే. నా నిన్నాను, చూసినాను, దగ్గరున్నాను కదా, గట్టిగా బాగానే అడిగినావు అని మూర్తిని మెచ్చుకుంది. మంచు విడిపోయినట్టుగా కేసంతా ఎందుకంత సులభంగా విడిగిపోయిందో అర్థమయ్యేసరికి బుడగలోంచి గాలిపోయినట్టు చప్పబడిపోయాడు మూర్తి. కేసు కొట్టేసిన తర్వాత డబ్బు ఇవ్వబోయింది ముత్యాలమ్మ. మూర్తికి చాలా సిగ్గువేసి ససేమిరా పుచ్చుకోనన్నాడు. చేసేదేం లేక వణుకుతున్న చేతులతో డబ్బు తిరిగి పట్టుకు వెళ్ళిపోయింది ముత్యాలమ్మ. మూర్తికి అంతా అసందర్భంగాను కనుకట్టు కట్టినట్టుగాను మాయగాను తోచింది. సారా అసలుకు దొరకలేదు, దొరికిందని కేసు పెట్టారు, దొరకలేదని తిరిగి తేలగొట్టేశారు. విషయం జరగలేదు, జరగని విషయం జరిగిందన్నారు. జరిగినదని చెప్పబడిన జరగని విషయం జరగలేదన్నారు. లేదు ఉంది, లేదు ఉంది, అంతా మాయ చేశారు. కానీ ముత్యాలమ్మ గురించి ఆలోచిస్తూ, కానీ ఈ మాయ మధ్య ఎంతటి బాధ అనుకున్నాడు మూర్తి. అప్పుడు అతనికి పెద్ద ప్లీడర్ గారు గుర్తుకొచ్చారు. ఆయన మాయనే తెలుసుకున్నాడు కానీ బాధను తెలుసుకోలేదు అనుకున్నాడు మూర్తి. నిజంగా తెలుసుకోలేదా లేక పట్టించుకోలేదా? ఈ మాయా ప్రపంచంలో ముత్యాలమ్మ లాంటి వాళ్ళు ఉన్నారని ఆయనకు తెలీదా? తెలీదు. గుడ్ గాడ్, ఎందుకు తెలీదు? తెలిసి పట్టించుకోలేదంతే.